నువ్వేంటి అసలు మొదటి నుంచి నువ్వు మామూలుగా యాక్టర్ అవుదాం వచ్చావా లేకపోతే? లేదన్న అసలు పెద్ద స్టోరీ, అసలు యాక్టర్ అంటే మన అందరికీ ఉంటుంది అది అయితే కోరిక చిన్నప్పటి నుంచి, కానీ అవుతామన్న పాసిబిలిటీ కనపడలేదు అంటే ఆ నమ్మకం ఉండదు. సో మనకి జనరల్గా అప్పుడున్న అప్పుడు అవసరం అన్న క్వాలిటీస్ ఏమి మనకి లేవు కాబట్టి ఏ రకంగా చూసుకున్నా అవమేమని ఫిక్స్ అయిపోయి మనం కూడా అసలు ఆ ప్రయత్నం కూడా మానేసి అసిస్టెంట్ డైరెక్టర్ మీరు కూడా కదా అంటే నాది నేను అంటే రిజెక్ట్ టోటల్గా ఏమా ఇదేంట్రా బాబు అని కొంచెం ఒక్కోసారి అర్హత ఉన్నోడికి వెళ్తుంటే నేను ఫీల్ అయ్యేవాడిని కాదు, అర్హత లేని వాళ్ళకి వెళ్తుండే ఒక్కోసారి రోల్స్ వెళ్తుండే ఇదేంట్రా ఇది ఇది బిగినింగ్ లో మీకు చెన్నై హైదరాబాద్ చెన్నై స్టార్ట్ కొంతమంది పేర్లు అనవసరం అప్పుడు ఇప్పుడు ఉన్నారు వాళ్ళు వాళ్ళంతా ఇప్పుడు ఉన్నారు పేర్లు అనవసరం బట్ వాళ్ళకి వస్తుంటే ఇదేంట పర్లేదు అయితే మన వేరే చిచ్చిచ్చి ఇది కాదు మన ఇంకోటి ఏదో ఉంది అనే అనుకునే తప్ప వెరీ వెరీ పాజిటివ్. నేను ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వలేదు, డిప్రెస్ అవ్వలేదు, నో కంప్లైంట్స్, నో రిగ్రెట్స్, నథింగ్. నాది నేను చేసుకుంటే అంతే నేను, బట్ వన్ థింగ్, వెరీ కాన్ఫిడెంట్. అప్పుడు సిస్టమ్ ఏంటి, ఫోటోలు తీసుకుని ఆడిషన్? ఫోటోలు అసలు ఇది కామెడీ సరదాగా టపటపా చెప్పేస్తాను. ఏదో సినిమా రామగోపాలం సినిమాకి ఏదో ఆడిషన్ జరుగుతుంటే చిన్న పేపర్ చుట్టి తీసుకెళ్ళాను ఫోటో ఒకటి, ఎవడో మామూలుగా తీసిన ఫోటో అది. ఫోటోషూట్కి అప్పుడు 5,000 నుంచి 7,000 ఫోటోషూట్, ప్రాపర్ ఫోటోషూట్కి 5,000 నుంచి. అంటే అదేంటి స్టూడియోలో మామూలుగా ప్రాపర్ గెటప్లు గెటప్ అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయి మన దగ్గర మందేంటి మరి ఫోటో అంటే? నీకు ఫోటో లేదేం లేదు, వెళ్ళి కనబడి నిలబడి ఉన్నా చూసుకో అంతే తప్ప సార్ ఎప్పుడు అనలా, నీ ముందున్నా చూసుకో. అక్కడ కూడా బల్బుపోయామండి, ఓ ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఓ కాన్ఫిడెన్స్ నెంబర్ ఇచ్చి వాళ్ళు కూడా అంటారు కదా వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్ కూడా ఏంటి నెంబర్ ఇచ్చేసిందండి మా కవర్ ఆడతాం ఓకే ఫైన్. అలాగే ఒక 7-8 ఇయర్స్ ఫస్ట్, ఇంకా కృష్ణవంశీ అది ఇంకా ఎవ్రీబడి నోస్, దాని గురించి మళ్ళీ 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 చెప్పాను. ఆయన దృష్టిలో పడి అసిస్టెంట్ డైరెక్టర్ దానికి నేను వెళ్ళాడు తగ్గి అందరినీ ఇమిటేట్ చేయను. ఆయన హీరో ఎలా చేయాలి చేసి చూపించడం నేను, ఆయన నచ్చటం, ఆయన కూడా సపోర్టివ్గా తీసుకోవటం, నాగార్జున గారు కూడా నేను సపోర్టివ్గా తీసుకోవటం. నా ఫస్ట్ చెక్ ఇచ్చింది కూడా ఆయనే, ఫస్ట్ జీతం రూపంలో వచ్చింది ఆ సినిమా. ఆ టైంలో మళ్ళీ మనోడు కొంచెం మన వంశీ గారు రమ్మజీ దాంట్లో క్యారెక్టర్ చూసి చేయలేను కొన్ని, దట్స్ హౌ సింధూరం స్టార్ట్ అయింది. నాకు అదే నాకు బిగినింగ్ యాక్టింగ్ కంటే యాక్టింగ్ పక్కన పెట్టేసాం కాబట్టి ఆ థాట్ అన్నది యాక్టింగ్ మళ్ళీ మర్చిపోతాను. ఏడి కష్టాల్లో నువ్వు బాపు గారితో పనిచేస్తావు అది నీ అదృష్టం, నేను ఎలా ఫీల్ అయ్యింది. కానీ దానికి ప్రతిరోజు ఏం చేసామంటే ఎవరో చెప్పారు నాకు సలహా, కనిపిస్తూ ఉంటే మర్చిపోకుండా ఉంటారు అని. కనిపిస్తూ ఉండాలంటే ఎలా అప్సర్ ఏం చేసామంటే ప్రమాదం ఎక్కువ కనిపిస్తే చిరాకు కూడా వస్తావు అది మనకు తెలియదు అప్పుడు, అది తెలియక ఆల్మోస్ట్ చిరాకు తెప్పించాను నాకు తెలిసి. ఏం చేసామంటే ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి పొద్దున ఒక 8:30 9 వెళ్ళిపోయి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో బయట ఎంటర్ దగ్గర కుర్చీలు ఉంటాయి కదా, ఆ కుర్చీలో కూర్చొని ప్రతిరోజు 7 దగ్గర వెయిట్ చేసామండి. ఆ టైంలో నాకు కొంచెం లైట్గా కొంచెం పట్టుండేది ఏంటి స్టార్ట్ మొత్తం అవుట్, ఎందుకంటే లంచ్ టైంలోనే అందరూ బయటకు వస్తారు రూముల్లోంచి. ఓకే, లంచ్ టైంలో నేను బయట లంచ్ చేయడానికి వెళ్తే వీళ్ళకి కనపడను. ఓ, అందుకని ఆ 9 నెలల్లో 1 సంవత్సరం ఆల్మోస్ట్ నో లంచ్ ఫిట్ అయిపోయా. సో అసిస్టెంట్ డైరెక్టర్గా ఫైనల్గా చూసి వీడు వదిలేటట్టు లేడు, వీడికి ఒక ప్యాప్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చేద్దామని ఇచ్చారు. ఇచ్చి రాధాగోపాలం జరిగింది, అది మామూలు అదృష్టం కదా. ఎప్పటికైనా సరే లైఫ్ లాంగ్ బాపు గారు అనే స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యానన్న ఫీలింగ్, దాన్ని కొట్టే ఫీలింగ్ ప్రపంచం.